తెలుసు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ క్రీస్తు పునరాగమన టీవీ ప్రేక్షకులకు మన ప్రభు నామమున శుభాలు తెలియచేస్తున్నాం. ప్రభు రాక సమీపించుతున్నది. ఈ సృష్టి అంతం కాబోతున్నది. పాపులకు శిక్ష, పరిశుద్ధులకు పరలోకమిచ్చుటకు ప్రభువారు ఈ భూలోకమునకు అతి త్వరలో రానై ఉన్నాడు. ఈ వరుడుగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారిని వధువుగా ఎదుర్కొనుటకు ప్రతి ఒక్కరిని తీర్చిద్దాలని, సిద్ధపరచాలన్నదే ఈ క్రీస్తు పునరాగమనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
దైవ సేవకులు పాస్టర్ ఎస్ రాజేష్ గారు మనకు దైవ వర్తమానం అందించెదరు. విని ఆత్మీయ మేలులు పొందగలరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియరా, మీ అందరికీ ప్రభువారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనమందరము ప్రభువారి రెండవ రాకడ దినాలలో ఉంటున్నాం. ప్రస్తుత దినాలను ఆఖరి దినాలు, అంత్య దినములు, యేసు క్రీస్తు ప్రభువారి రెండవ రాకడకు సమీపపు దినాలలో మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో భూమి మీదకు వచ్చి తన బిడలైన పరిశుద్ధులకు పరలోకము తన మాటను విశ్వసించక, ఆయన యందు నమ్మిక ఉంచక, ఆయనను నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరికి నరకపు శిక్షను విధించడానికి త్వరలో ఆయన రాబోతున్నాడు. క్రీస్తు పునరాగమనము టీవీ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము అనేక మంది బిడ్డలను ప్రభువారి రాకడకు సిద్ధపరచాలి అని, ప్రతి ఒక్కరిని నరకపు శిక్ష నుంచి తప్పించి ప్రభువారి రాకడకు సిద్ధపరిచి పరలోకములో ప్రతి ఒక్కరిని ఆయనతో పాటుగా ఉంచాలన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతం బైబిల్ గ్రంథమంతటిలో బహు గొప్పదైన దేవుని ప్రేమను, సంఘమునకును దేవునికి మధ్య ఉన్న ప్రేమానురాగాలను సవివరంగా వివరించే గీతము పరమగీతం. సహజముగా చాలామంది బోధకులు, విశ్వాసులు తెలియక ఈ గ్రంథాన్ని పరమగీతములు అని పలుకుతూ ఉన్నారు. కానీ ఈ పరమగీతము అనే పాటలో లేకపోతే కీర్తనలో ఉన్నటువంటి 8 అధ్యాయాలు కూడాను మొత్తము ఒకే గీతము. జ్ఞాని అయిన సొలొమోను ఈ కీర్తనను రాశాడు. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి 1005 కీర్తనలలో ఇది ప్రధానమైనది, గొప్పది. జ్ఞాని అయిన సొలొమోను మొత్తము 3000 సామెతలు రాసినట్లుగా, 1005 కీర్తనలు రచించినట్లుగా మొదటి రాజుల గ్రంథములో మనం చూడగలుగుతాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి 3 గ్రంథాలు, ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతము, ఈ 3 మహోన్నతమైన గ్రంథాలలో పరమగీతము గ్రంథము ప్రభువారి ప్రేమ సంఘము మీద ఎలాగున ఉన్నది, సంఘమునకును దేవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధమును మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. పరమగీతము గ్రంథము 1 మొదటి చరణాన్ని చదువుదాం. సొలొమోను రచించిన పరమగీతము, మృగ పక్షి జంతు జలచరముల సంబంధమైన శాస్త్రాలను జ్ఞానియైన సొలొమోను రచించాడు. అలాగుననే ఈ పరమగీతము అని పిలువబడే ఈ గీతాన్ని కూడా ఆయన రచించాడు. పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ గ్రంథము, 66 పుస్తకాలతో కలిసి ఉన్నది బైబిల్ గ్రంథము. ఈ 66 పుస్తకాలలో పాత నిబంధన, కృత నిబంధన అని 2 భాగాలుగా బైబిల్ గ్రంథాన్ని విభజించారు. ప్రభువారి జననమునకు ముందున్న గ్రంథాలను పాత నిబంధన గ్రంథములని, ప్రభువారి జననము తరువాత ఉన్న గ్రంథములను, పత్రికలను, సువార్తలను కృత నిబంధన అని పిలుస్తారు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పుస్తకాలను ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. 1 ధర్మశాస్త్రము, 2 లేఖనాలు, 3 ప్రవక్తలు. పాత నిబంధన గ్రంథంలోని 66 పుస్తకాలను 3 భాగాలుగా విభజించారు. 1 ధర్మశాస్త్రముగా, 2 ప్రవక్తలుగా, 3 లేఖనాలుగా. ఈ పరమగీతము లేఖనాలకు సంబంధించిన తరగతిలో ఉంటున్నది. హిబ్రూ భాషలో పరమగీతమును షిర్ హషిరియం అని పిలుస్తారు. ఇదే పరమగీతమును గ్రీకు భాషలో అస్మా అస్మాటన్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో క్యాంటికం క్యాంటికోరం అని పిలుస్తారు. ఈ 3 మాటల యొక్క అర్థము పరమగీతము అని అర్థము. హిబ్రూ భాషలో అయినా, గ్రీకు భాషలో అయినా, లాటిన్ భాషలో అయినా, ఆ 3 భాషలలో పిలువబడ్డ పేరు రకరకాలుగా ఉన్నప్పటికీ వాటి భావం మాత్రము గీతాలలో పరమగీతము అని, కీర్తనలలో బహు గొప్పది అని భావం ఇచ్చే విధంగా ఈ పరమగీతమునకు ఆ మూల భాషలలో పేర్లు పెట్టారు. ఈ పరమగీతము
ఎన్నిట్లో శ్రేష్టమైనది, ఎన్ని కీర్తనలో గొప్పది, ఎన్ని కీర్తనలో పరమ గీతముగా పిలువబడడానికి గల కారణం ఏమి అని బైబిల్ పండితులు చెప్పిన దానిని బట్టి చూసినప్పుడు యూదుల గ్రంథమైనటువంటి టార్గమ్స్లో 10 ప్రధానమైన కీర్తనలు వారు గుర్తించారు. 10 ప్రధానమైన కీర్తనల్లో ఉన్నతమైన కీర్తనగా, గొప్పదైన కీర్తనగా, పరమ కీర్తనగా, పరమ గీతముగా ఈ పరమ గీతమును బైబిల్ పండితులు చెబుతున్నారు. ఆ 10 కీర్తనలు ఏమిటో ఒకసారి గమనిద్దాం. 92వ సంకీర్తన తన పాపమును క్షమింపబడిన దినమున ఆదాము పాడిన గీతము. 92వ సంకీర్తనను ఆదాము కీర్తన అంటారు. 2వ కీర్తన ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసిన దినమున మోషేయు తన ప్రజలను పాడిన గీతము. నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనము. 3వ కీర్తన బెయేరులో దేవుడు ఇశ్రాయేలీయులకు బావి నీళ్లు ఇచ్చినప్పుడు పాడిన గీతము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనములో చూడగలుగుతాం. 4వ కీర్తన ప్రవక్త అయిన మోషే లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవు సమయము ఆసన్నమైనప్పుడు పాడిన గీతము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 1వచనము. 5వ కీర్తన గిబియోనులో సూర్యుడు అస్తమించుటకు ఆలస్యించిన దినమున, అనగా ఆలస్యము చేసిన దినమున యెహోషువా పాడిన గీతము. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. 6వ కీర్తన బారాకు దెబోరా చేతులకు సీసరాను అతని సైన్యమును యెహోవా అప్పగించిన దినమున పాడిన గీతము. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. 7వ కీర్తన యెహోవా తనకు కుమారుని అనుగ్రహించినప్పుడు హన్నా పాడిన గీతము. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 1వచనాలు. 8వ కీర్తన దేవుడు తన ఎడల చేసిన అద్భుత కార్యముల నిమిత్తము తన నోరు తెరచి దావీదు మహారాజు పాడిన గీతము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము. 9వ కీర్తన యెహోవా దేవుని ఎదుట రాజైన సొలొమోను పాడిన గీతము, అదియే పరమ గీతము. 10వ కీర్తన చెరలోనున్న దేవుని ప్రజలు విడుదల పొందు దినమున పాడనయున్న గీతము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. ఈ 10 కీర్తనలలో శ్రేష్టమైన దానిగా పరమ గీతమును బైబిల్ పండితులు గుర్తించి దానికి ఆ పేరు పెట్టారు. చాలామంది అనుకుంటున్నారు పరమ గీతము అనగా పరలోకములో ఆలపించబడే గీతము అని. చాలామంది అనుకుంటున్నారు పరమ గీతము అనగా పరలోకములో ఆలపించబడే గీతము, పాడే గీతము అని. అది చాలా తప్పు అని గుర్తించాలి. పరమ గీతము అనగా గీతములన్నిటిలో పరమేమ గొప్పది అనే ఉద్దేశాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టవలసి వచ్చింది. హెబ్రూ భాషలో కూడాను ఈ విధంగా వచ్చి కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని, లోకములకు లోకము అని, అలాగనే దేవుళ్లకు దేవుడు, దేవాతి దేవుడు అనే మాటలు ఎలాగనైతే పాత నిబంధన గ్రంథములో హెబ్రూ భాషలో వాడారో, అలాగనే గీతములకు గీతము అనగా గీతములన్నిటిలో శ్రేష్టమైనదనే భావం ఇచ్చే మాటను, పరమ గీతము అనే మాటను ఉపయోగించి తెలుగు భాషలో ఆ మాటను వాడారు. కానీ పరలోకములో పాడబడేటటువంటి పాట ఈ కీర్తన అనుకోవడము తప్పు అభిప్రాయము అని గుర్తించాలి. పరమ గీతములో స్త్రీని గురించి ఆపాదమస్తకము వివరిస్తూ దేవుడు ప్రేమను వివరిస్తున్నాడు. కానీ పరలోకములో అటువంటి వర్ణన ఉండదు అని, అటువంటి కీర్తన ఉండదు అని బైబిల్ ఆధారంగా మనము అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం ప్రకారము 5వ అధ్యాయము 9, 10 వచనాలలో చెప్పబడ్డ గీతములు తప్ప ఈ పరమ గీతము అక్కడ వినిపించబడదు అని గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యూదులు ఇప్పటికీ కూడాను ఈ పరమ గీతమును మోకాళ్ళ మీద ఉండి చక్కగా ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తారు. ఎందుకనో అనేక సంఘాలలో, విశ్వాసులలో ఈ పరమ గీతము మీద మనస్సు పెట్టే యోచన లేకపోవడం శోచనీయం. పరమ గీతమును పెద్దగా పట్టించుకోకుండా, పరమ గీతము ఉన్నటువంటి దేవుని సంఘము మధ్య ఉన్న ప్రేమను గుర్తించి సంతోషించే స్థితిలో ప్రస్తుత సంఘాలు లేకపోవడం ఎంతైనా విచారించదగిన విషయము. పరమగీతములో దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు సంఘమును,
ఎంతగా సంఘము దేవుని ప్రేమించాలి, ప్రేమిస్తున్నది అన్న విషయాలు చక్కగా జ్ఞానియైన సొలొమోను రాస్తున్నాడు. ఈ పరమ గీతమును అర్థం చేసుకోవాలి అంటే ఐన్స్టీన్ వంటి జ్ఞానవంతుడు సరిపోడు. స్టీఫెన్ హాకిన్స్ అని పిలువబడే నాసా శాస్త్రవేత్తలకు ఉన్నటువంటి మెదడు బుర్ర ఉన్నంత మాత్రాన ఈ పరమగీతం అర్థం కాదు. అటువంటి వారికి అసలు అర్థము కాదు. అర్థము కాకపోగా అపార్థము చేసుకునే అవకాశాలు అధికముగా ఉంటాయి. పరమగీతము అర్థము కావాలంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి. పరమగీతము అర్థం చేసుకోవాలి అంటే లోక జ్ఞానము చనిపోయి ఉండాలి. పరమగీతము అర్థము కాలేదు అంటే నీవింకను క్రీస్తులో జన్మించలేదు అని అర్థము. కనుక పరమగీతమును చదవాల్సిన అవసరత, ఆవశ్యకత ఈ రెండవ రాకడ దినాలలో ఎంతైనా సాటి క్రైస్తవుడికి అవసరం. కనుక మీలో ఉన్నటువంటి మీలో ప్రతి ఒక్కరూ పరమగీతమును చదివి దేవుని ప్రేమను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పరమగీతమునకు సంబంధించిన వివరాలు మీ ముందుంచుతూ ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను ఎంతో చక్కగా ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఆయన అడిగాడు ఆయుష్ కాదు, ఆయన అడిగాడు నాకు మనుష్యులను పరిపాలించుటకు చక్కటి జ్ఞానమును అనుగ్రహించు అని అడిగాడు దేవుణ్ణి జ్ఞాని అయిన సొలొమోను. అందుకనే దేవుడు నీవు ఆస్తిని అడగలేదు, ఆయుష్ను అడగలేదు, కనుక నువ్వు జ్ఞానమును జనులను న్యాయముగా పరిపాలించుటకు జ్ఞానమును అడిగి ఉన్నావు, కనుక నీకు జ్ఞానమును అనుగ్రహించుచున్నాను, జ్ఞానముతో పాటుగా ఆస్తిని కూడా అనిస్తున్నాను అని దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుగా పిలువబడుతున్న సొలొమోనికి అటు జ్ఞానాన్ని ప్రసాదించాడు. యాకోబు పత్రికలో భక్తుడు అదే అంటూ ఉన్నాడు, ఎవనకైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడుగవలను. అదే చేశాడు సొలొమోను భక్తుడు, సంపాదించుకున్నాడు. అట్టి జ్ఞానముతోనే ఈ గొప్ప గ్రంథాన్ని వ్రాశాడు. ఆ విధమైనటువంటి జ్ఞానముతో రాయబడినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖించబడినటువంటి ప్రతి మాటలో ఉన్న ఆధ్యాత్మికత, ప్రతి మాటలో ఉన్న పవిత్రత, ప్రతి మాటలో ఉన్న పరిశుద్ధత నీకు అర్థము కావాలి అంటే ఖచ్చితంగా నీవు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తివే ఉండాలి. ప్రభువా, ఈ పరమ గీతములో ఉన్న ప్రతి మాట నాకు అర్థమవులాగున నీ కృపను నాకు దయచేయి ప్రభు అని నువ్వు ప్రార్థించి ఈ పుస్తకమును లేకపోతే ఈ పాటను నువ్వు ధ్యానం చేసినప్పుడు ప్రభువు ప్రేమను రుచి చూచిన వ్యక్తి అవుతావు. ఎంత శ్రేష్టమైన మాటలు, ఎంత ప్రేమ మాధుర్యముతో నిండినటువంటి మాటలు సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. కొరింతి మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు 2:14 ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ పరమగీతమును ఎందరో ఒక ప్రేమ కావ్యం అనుకుంటూ యువతి యువకులు తమ ప్రేమ లేఖలు వ్రాసుకోవడానికి ఈ పరమగీతాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. ప్రకృతి సంబంధమైన మనస్సు కలిగిన వానికి పరమగీతములో ఉన్న దైవ ప్రేమ అర్థము కాదు. సంఘమునకు దేవునికి మధ్య ఉన్న ప్రేమ బంధపు మాటలు పలుకులు అర్థము కావు. ఏమిటి ఈ భాష? కామ సంబంధంగా ఉన్నాయని, శారీరక సంబంధంగా ఉన్నాయని తుచ్చమైన ఆలోచనలు ఆలోచిస్తారు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. కానీ అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు, ఆయన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హీ కెనాట్ యాక్సెప్టెడ్ గాడ్లీ ఇష్యూస్, దైవ కార్యాలను దేవుని విషయాలను అంగీకరించలేడు. కారణము వానికి క్రీస్తులో జన్మించిన అనుభవము లేదు కనుకనే. ఈనాడు అనేకులు పరమగీతమును చదవకపోవడానికి గల కారణం అదే. క్రీస్తులో నువ్వు నిజముగా జన్మించిన వ్యక్తివైతే ఆ జ్ఞాని చెప్పిన ప్రతి మాటలో ఉన్నటువంటి ప్రేమను మాధుర్యాన్ని దేవునికున్నటువంటి ఆ ప్రేమ సంబంధాన్ని తెలుసుకొని పులకరించిపోతాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. శరీర భాగాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ అందాన్ని పొగుడుతూ పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు సొలొమోను భక్తుడు సంఘమును దేవునికి మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ. ఎంతసేపు బైబిల్ అనగానే, వాక్యం అనగానే, దేవుడు ఏమిస్తాడు, దేవుడు నా రోగం ఎప్పుడు తీరుస్తాడు, దేవుడు నాకు ఎప్పుడు నా బాధలు తీరుస్తాడు అన్నట్లుగా అవసరాల గురించి మాత్రమే వాక్యాన్ని పట్టుకుంటూ, వాక్యాన్ని చెబుతూ, వాక్యాన్ని వింటూ ఉంది క్రైస్తవ లోకము. కానీ
దేవుని ప్రేమను గురించి తెలుసుకోవాలని ఆశ లేదు, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలన్న తృష్ణ లేదు. స్వార్థంతో దేవుని దగ్గరికి వస్తుంది ప్రస్తుత క్రైస్తవ సంఘం. కానీ క్రైస్తవుడుగా గుర్తుంచుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఆయన ప్రేమను. అందుకని ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెబుతారు, సీ మై ఫేస్ నాట్ ఓన్లీ మై హ్యాండ్. ఇచ్చే నా చేతినే కాదు, ఒకసారి ఎవరిస్తున్నారో తన ముఖాన్ని కూడా చూడు. ఎప్పుడు దేవుని దగ్గర నుంచి తీసుకునే అనుభవమే నీకుంటే ఒకసారి ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకో. పరమ గీతములో అదే మాటలు చెబుతున్నాడు సొలొమోను. ఒక్క వచనంలోనే ఆ మాట రాశాడు సొలొమోను. మొదటి వచనంలోనే ఆ మాట సొలొమోను రచించిన పరమ గీతము. సొలొమోను రచించాడు ఆయన. ఆయన ఎన్నో కీర్తనలు, ఎన్నో శాస్త్రాలు, దాదాపుగా 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. కానీ ఆయన వ్రాసిన అన్నింటిలో కూడాను గొప్పదిగా ఉంది ఈ పరమగీతము. పరమగీతములో మనము చూసినప్పుడు, చదివినప్పుడు, గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు దైవ ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమను తెలుసుకుని మనము ఆయనతో పాటుగా పరలోకం ఉండడానికి ఇష్టపడతాం. ఇంత గొప్ప ప్రియుడి కొరకు మనము నిర్మించబడ్డామని, ఇంత గొప్ప ప్రియుడ మన కోసము పరితపిస్తున్నది. నా నుంచి ప్రేమను కోరుకుంటున్న వ్యక్తి ఇతనా అని నువ్వు ఆలోచించి ఆయనకు దగ్గర అవ్వడానికి పరమగీతము నీకు ఎంతో దోహదపడుతుంది. పరమగీతం అనే పుస్తకాన్ని చదివినప్పుడు దేవునికి మనం దగ్గరగా అవ్వగలుగుతాం. సొలొమోను రాసిన మాటలు ఇవన్నీ కూడాను. ఏ భాషలోనైనా సరే ఈ మాటలు చదివినప్పుడు భాషలు మారినా అందులో ఉన్న భావము ఆధ్యాత్మిక సంబంధమైనదే కానీ శారీరక సంబంధమైనది కాదు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు పరమగీతమును చదవలేదేమో, ఆ పరమగీతము గ్రంథాన్ని మీరు చదవగలిగితే, ఆదాము కీర్తనగా పిలువబడ్డ కీర్తన కానీ, మోషే ఇశ్రాయేలు పాడిన గీతము కానీ, హన్నా పాడిన గీతము కానీ, ఇలాగిన 10 రకాల కీర్తనలు టార్గమ్స్ అనే గ్రంథంలో, యూతుల గ్రంథంలో లిఖించినప్పుడు వాటన్నిటిని లెక్కవేసి చూస్తే గొప్పదిగా, శ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా, మహోన్నతమైనదిగా గుర్తించబడి పిలువబడుతుంది. అందుకనే దీనిని పరమగీతము అన్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని ప్రేమను తెలియచేసే గ్రంథం. సంఘమునకును దేవునికి ఉన్నటువంటి ప్రేమానుబంధం తెలియచేసేది పరమగీతము. కనుక ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తున్నాను, దయచేసి ఈ మాటలు వింటున్న మీరు పరమగీతము అనే సొలొమోను వ్రాసిన పాటను, ఆ మాటలను మీరు గట్టిగా ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా పట్టుకొని చదివినప్పుడు దైవ ప్రేమను రుచి చూస్తారు. ఎంతో ఉంది బైబిల్ గ్రంథములో. కేవలము స్వస్థతల కోసం పరుగులెత్తకండి, కేవలము ఆశ్చర్యకారాల కోసం పరుగులెత్తకండి. దేవుణ్ణి, ప్రేమస్వరూపి అయిన దేవుణ్ణి వెతకడం ప్రారంభిద్దాం. బైబిల్లో ఎంతో గొప్ప మాటలు రాసిపెట్టాడు సొలొమోను మన కొరకు. కనుక ఆ మాటలన్నింటినీ మీరు చదివి దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని ప్రేమించటానికి ఇష్టపడి దేవునితో గడపటానికి, ఆయన త్వరలో భూమి మీదకు రావడానికి ముందుగా మనము ఆయనని ఎక్కువగా ప్రేమించి ఆయన భూమి మీదకి రావడానికి ముందు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటుగా రెప్పపాటు కాలంలో మహిమ దేహాలను దాల్చుకొని ఆ ప్రియుడిని ఎదుర్కొనుటకు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ బంగారు పాదములకు అనంత కోటి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బైబిల్ గ్రంథమంతటిలో నాయన సంఘమునకును నీకును మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని చెప్పటానికి నీ భక్తుడైన నాకు జ్ఞానమును అనుగ్రహించు అని అడిగిన నీ భక్తుడైన సొలొమోనుకి ప్రభువా, విడిచిన జ్ఞానముతో, పరిశుద్ధాత్మ ప్రేరణ పనులతో మీరు మాకు ఇచ్చినటువంటి గ్రంథాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమగీతము నాయన ఎంతో గొప్ప గ్రంథమని ఆధ్యాత్మికతతో మమ్మల్ని అందరినీ ప్రభువ నీకు దగ్గర చేసే గ్రంథమని, మమ్మల్ని సంతోషపెట్టే గ్రంథమని, మాకు ప్రోత్సాహాన్నిచ్చే గ్రంథమని, నీవు ఎంత ప్రేమను మా పట్ల కలిగి ఉన్నావో చూపించే గ్రంథమని నీ బిడ్డలందరూ తెలుసుకొని ఆ గ్రంథమును అర్థం చేసుకునే ఆధ్యాత్మిక జ్ఞానమును దయచేయమని నీకో ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించి నువ్వు వారిని ఎంతో ప్రేమిస్తున్నావని,
నీ ప్రేమ ఎంతో వారు తెలుసుకున్నప్పుడు వారికి ఉన్న ప్రతి అక్కర తీర్చేవాడని తెలుసుకునేలా కృప చూపించమని అడుగుతున్నాము. ఎంతోమంది బిడ్డలైతే ఒకవేళ ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉన్నారో సరిచేయండి, గర్భఫలము లేక ప్రభువా వేదనతో నిండి ఉన్నారో వారిని మీరు కరుణించి వారిని గర్భముతోటి నింపమని, గర్భఫలము వారి గర్భమును ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, నీ శక్తితోటి వారిని మీరు దర్శించమని, నువ్వు త్వరలో భూమి మీదకి రాబోతూ ఉండగా మేమందరం మీ రాకడకు సిద్ధపడినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమెని. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, పరమగీత గ్రంథమును చదివి అందులో ప్రతి మాటలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్న ప్రతి బిడ్డకును, ప్రపంచమంతటా ఉన్న సార్వత్రిక సంఘమంత్రికి సదాకాలము తోడు నడిపించునుగాక, ఆమేన్. మా చిరునామా దైవ సేవకుడు పాస్టర్ ఎస్ రాజేష్, లైజీ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎస్ రాజేష్, LIZ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోల్. మా ఫోన్ నెంబర్ 9666256618, 9666256618. ఆత్మదేవుడు మనలను తన రాకడకు సిద్ధపరచునుగాక. I am coming soon.